నా లవర్ 9 గంటలకు పార్కులో కలుద్దామన్నది కానీ నేను 6 గంటలకే వచ్చి ఇక్కడ కూర్చోను. మధ్యాహ్నం 3 అయింది ఇంతవరకు రాలేదు. నాకు కోపం వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఒక మహానుభావుడు ఎదురు చూపులోనే తీయదనం ఉందన్నాడు. నేను ఆ తీయదనం కోసం ఎదురు చూస్తున్నా. హాయ్ డార్లింగ్. ఓయ్ ఎవరు నువ్వు? నేను ఈ పార్కులో పూసిన పువ్వుని. నీలా ఒంటరిగా ఉన్న వాళ్ళకి కంపెనీ ఇస్తా. అవునా? ఏం కంపెనీ? సాఫ్ట్వేరా హార్డ్వేరా? కంపెనీ అంటే అది కాదు. మరి ఏంటో? నువ్వేమైనా చెప్పావనుకో ఇని పెడతా, ఐస్ క్రీమ్ తెచ్చావు అనుకో తిని పెడతా, కుళ్ళు తెచ్చి తాగి పెడతా. ఒక గంపేడు పల్లెలు తెచ్చి పెడతా అమ్మి పెడతావా? అబ్బో ఎందుకంత కోపం? నీ మొహం చూడు. నా ముఖంకి ఏమైంది? నీ ముఖమే రెట్టేయడం మర్చిపోయిన పిట్టలా ఉంది. ఏంది కొంచెం లేట్ అయిందా? మొన్న నేను 10 నిమిషాలు లేట్ వస్తేనే అలిగి వెళ్ళిపోయినావు, ఇవాళ నువ్వు 6 గంటలు లేట్ వచ్చినావు, ఇంకా కొంచెమే లేట్ అయింది అంటున్నావు. ఏం చేయను జీవన్, అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళినా. అంటే నన్ను కాదని నువ్వు ఆ డాక్టర్ మయగానికి లైన్ వేస్తున్నావా? చిచి నేను అందుకు వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళినావు? అది ఎందుకంటే నాకు సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గుపాడుగాను ముందు నువ్వు చేసిన సిగ్గుమాల పని ఏందో చెప్పు. నా కడుపులో నలుసు పడింది జీవన్. ఏంటి కడుపులో నలుసు పడితేనే అంత సిగ్గుపడాలా డార్లింగ్? చిన్న కంట్లో నలుసు పడితేనే తీసేసుకుంటాం, అంత పెద్ద కడుపులో నలుసు పడితే తీసేసుకోలేమ్మా. జీవన్ ఎంత మాట అన్నావు జీవన్, ఇది మామూలు నలుసు కాదు, బంగారు గొలుసు. ఆ రోజు నువ్వు ఇచ్చిన గొలుసుకు ఫలితమే ఈ నలుసు. అసలు ఈ నలుసు నా కడుపులో ఎలా పడిందో తెలుసా? ఏముంది, నలుసు అన్నాక కళ్ళు తెరుచుకొని పోతే కళ్ళలో పడుతుంది, నోరు తెరుచుకొని పోతే కడుపులో పడుతుంది. నువ్వు ఏ డ్రైనేజ్ పక్కన నుంచి పోయినావు నోరు తెరుచుకొని, అందుకే కడుపులో పడ్డది. అది కాదు జీవన్, ఒక రోజు మనం మండు టెండలో నడుచుకుంటూ వెళ్తూ ఏసీ ఉందని ఏటీఎంలోకి వెళ్ళినాం, నీకు గుర్తుందా? ఓ అది మర్చిపోయే విషయమా? అప్పుడు నీ వీపు దుర్ద పెట్టి నన్ను గోకమన్నా, నేను నీ మెడలో ఉన్న గొలుసుని గోకాను, ఆ గొలుసుకు ఫలితమే ఈ నలుసు. అలా ఏటీఎంలో ఎనీ టైం ముద్దులు పెడుతూ నా శీలాన్ని దోచావు, నా కడుపులో ఈ నలుసుని వేశావు. ఇంత దానికి అంత జరిగిందా? నువ్వేం కంగారు పడకు, నేను మీ నాన్నని ఒప్పిస్తాను, నేను పెళ్లి చేసుకుంటా. మా నాన్న అంత తేలిగ్గా ఒప్పుకోడు. అదే నేను చూసుకుంటా కదా. మజాక్ చేస్తున్నా? మా నాన్న సింహం లాంటి వాడు, సింహానికి గడ్డం ఉంటుంది, ఆయనకి ఇంకా రాలేదు, అంతే తేడా. గొడ్డంత ఎదిగిన కూతురున్నా మీ నాన్నకి ఇంకా గడ్డం రాలేదా? అయితే నిజంగా తేడానే. జీవన్ ఎంత మాట అన్నావు, మా నాన్న నడిచొస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? పొదల నుంచి వస్తున్నా పులిలా ఉంటాడు. అయినా పర్లేదు నువ్వు వెళ్ళు, నేను వస్తా. అయితే రేపే రా. రేపే వస్తా, మీ నాన్నను ఒప్పిస్తా. సరే రేపు వచ్చి మా నాన్నని ఎట్లా అయినా ఒప్పియు, నాకైతే తెలీదు. అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వీళ్ళ నాన్నకు ఒప్పిస్తా అని మాట ఇచ్చిన, రేపు ఎట్లనో ఏమో. నువ్వేంది మళ్ళీ వచ్చినావు? చెప్పాను కదా ఈ పార్క్ లో వికసించిన పువ్వునని, ఎక్కడైనా ఉంటా ఎవరు పక్కనైనా కూర్చుంటా. ఈ పార్క్ లో ఇంత మంది ఉండగా నువ్వేంది నా పక్కకి వచ్చి కూర్చుంటున్నావు? నీకేదన్నా ఒకటి అవుదామని. ఏదో ఒకటి అవుతావా? ఏమైతావు? నువ్వు ప్రేమించినవి అనుకో నీకు లవర్ని అయితా, పెళ్లి చేసుకున్నావు అనుకో పెళ్ళన్న అయితా, నాతో కాపురం చేసినవి అనుకో నీ బిడ్డకు తల్లినైతా.
నువ్వు ఇంకొస్తే పిక్కనే ఉన్నావు అనుకో, నేను మా తాతకిచ్చి పెళ్లి చేస్తా, అప్పుడు నువ్వు నాకు అమ్మమ్మ అవుతావు. ఏంది మీ తాతకిచ్చి పెళ్లి చేస్తా, మోకం చూడు ఎట్లున్నదో. నా మోకానికి ఏమైంది? నీ మోకం కొడిది తాగిన బర్రెలు ఎక్కుంది. ఏంది, నువ్వు అమ్మాయిని ప్రేమించావా? నువ్వు అమ్మాయిని ప్రేమించావా? అవునానా, నేను అమ్మాయినే ప్రేమించిన, ఏదో అబ్బాయిని ప్రేమించినాడు చేస్తున్నావు. ఏంది ప్రేమించడం, మన ఇంట వంట లేదురా? ఏంది ఇంట వంట లేదా? క్యాన్సర్ కూడా మన ఇంట వంట లేదు. తాత క్యాన్సర్ తో పోలేదా? నీ మనసులో ప్రేమ ఉంటే నువ్వు ఇంట్లో ఉండవురా? అబ్బో ఇల్లేదో, సొంత కొంప అయినట్టు అర్ధ కొంపనే కదా. రెంట్ కట్టకపోతే నేనే కాదు, నువ్వు కూడా ఉండవు. ఇలా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీకు ఆ సూర్యుడు కూతురు పెళ్లి చేస్తా. అయ్యో నాన్న, నేను ప్రేమించింది ఆ సూర్యాని కూతుర్నే. ఏంటండి? నేను ఒక విషయం చెప్తే నువ్వు పగల పడి అవుతావు. నేను ఒక విషయం చెప్తే కింద పడి ఏడుస్తారు. అయినా సరే నేనే చెప్తాను, నేనే చెప్తా. కాదండి, నేను చెప్తాను. సుభద్ర, నేనే చెప్తాను. అంటే మొగుడి మాటకి ఎదురు చెప్తావండి సుభద్ర? మజాక్ చేస్తున్నావు? అయ్యో, నేను ఎదురు చెప్తా అనట్లేదండి, ముందు చెప్తా అంటున్నా. సుభద్ర, నువ్వు నన్ను విధవ అని తిట్టినా, నీకు నువ్వు విధవ పెళ్ళామని తిట్టుకున్నా, రెండు ఒక్కటేనే. అంత మాట అనకండి, ముందు మీరే చెప్పండి. ఏదో ముచ్చటపడ్డావు కదా, ముందు నువ్వే చెప్పు, విని సంతోషిస్తా. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, ముందు మీరే చెప్పండి. ఆ సీని గారి కూతురు పెళ్ళైనక్క 10 రోజులకే నెల వచ్చిందా? అంతే కదా, మన అమ్మాయి పెళ్లి కాక ముందుకే 3 నెలలు తప్పింది. సుభద్ర, సుభద్ర ఎంత పని చేసింది సుభద్ర! ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకోదురు. కానీ మీరు తల ఎక్కడ పెట్టుకున్నా అంతే ఉంటారు, కానీ ముందు అమ్మాయిని పిలిచి అల్లుడు ఎవరో అడగండి. జ్యోతి, జ్యోతి! ఏంటి నాన్నగారు? అమ్మ జ్యోతి, మీ అమ్మ చెప్పిందమ్మా నువ్వు పుల్లని కాయలు తింటున్నావని. చికెన్ పీసులు తినే చేత చింతకాయలు తినిపించిన దుర్మార్గుడి పేరు చెప్పమ్మా. ఒక పవిత్ర స్త్రీ తన కాబోయే భర్త పేరు ఎలా చెప్తుంది నాన్న? సుభద్ర, చూసావా, పూర్వ మహామహా పతివ్రతలు కూడా వాళ్ళ భర్త పేరు చెప్పేవారు కాదట. నా కూతురు కూడా కాబోయే తన భర్త పేరు చెప్పడం లేదు. ఇది ఇది నా పెంపకం అంటే. పెంపకం అంటే 10 మంది గొప్పగా చెప్పుకునేలా ఉండాలి, చెప్పులతో కొట్టించుకునేలా కాదు. సర్లే, శుభవార్త విన్నాం కదా, లోపలికి వెళ్ళి చక్కెర తీసుకురా. ఓవర్ యాక్షన్ చేయకురా, తీపి చేసుకుందాం. ఏమండి, పెళ్ళైన తర్వాత మన అమ్మాయికి అల్లుడితో కడుపు వస్తే అది శుభవార్త, పెళ్లికి ముందే ఎవడో చేస్తే కాదు. సుభద్ర, చేసింది ఎవరైనా పండింది మన అమ్మాయి కడుపే కదా. సుభద్ర, నీ బొందరా, నీ బొంద. ఇన్ని రోజులు నీకు మెదడు మోకాల్లోనే ఉందనుకున్నా, అరికాల్లోకి పోయిందని ఇప్పుడు అర్థమైంది నాకు. సుభద్ర, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మెదడు గురించి నా ముందే మాట్లాడొద్దని. మజాక్ చేస్తున్నా? సర్లే, అదేదో నోరు తీపన్నారు కదా, జ్యోతి ఇంట్లో విషయంలో తీసుకురాకో. ఏమండి? ఏంటి? మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే పేలు. హలో, నేనెవరు అనుకుంటున్నావు? సూరి, సూరి వస్తాద్. ఓవర్ యాక్షన్ చేయకరా. పిస్తా పప్పు అంతలో నువ్వు వస్తాజువా. సుభద్ర, నన్ను పిస్తా పప్పు అంటున్నాడే. మీరు ఉండండి, ఈయనే ఇంటి యజమాని బాబు. సారీ అండి, ఆకారం చూసి అంచనా వేయలేకపోయాను. మీ గురించి చెప్పిన బిల్డప్ విని మీరు ఐఫిల్ టవర్ అంటుంటారు అనుకున్నా, మీరేంటండి ఐస్ క్రీమ్ పుల్ అంతే ఉన్నారు. మజాక్ చేస్తున్నా? నేను ఎదకపోవడానికి కారణం వెనుక పెద్ద కథ ఉంది. మరీ పెద్దదైతే డేటా సరిపోదు, చిన్నగా చెప్పండి. మా నాన్నకి పిల్లలు పుట్టాలి అంటే హిమాలయ పర్వతాలు ఎక్కాలని ఓ స్వామీజీ చెప్పాడు. ఆ మాట విని మా నాన్న హిమాలయ పర్వతాలు ఎక్కుతూ ఉంటే మా అమ్మకి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు 4 పుట్టి 4 ఎదిగి చనిపోయారు. ఈసారి పుట్టేవాడు 5 కన్నా ఎక్కువ ఎదగకూడదని మా అమ్మ నన్ను గట్టిగా నెత్తి మీద మొట్టింది.
అందుకే నేను ఇంతే ఎదిగాను. మోసి నదిలోకి వచ్చే మోరీలాగా భలే చెప్పారు సార్ ఆగకుండా స్టోరీ. హాయ్ జీవన్, మా నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్న పొదల్లో నుంచి వచ్చే పులిలా ఉంటాడు అన్నావు, కానీ చెదల్లో నుంచి వచ్చే పురుగులా ఉన్నాడు. సుభద్ర, మీ నన్ను పురుగు అంటున్నాడే. ఊరుకోండి, పురుగులు వింటే బాధపడతాయి. ఊరుకో జీవన్, నువ్వు నీ వేలా కోలం. జ్యోతి, వీడెవడే? తనేమి అల్లుడు నాన్న. శబాస్ 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 శబాస్. సటైర్కు సూట్ వేసినట్టున్నాడు. వీడు నా అల్లుడేంది? ఊరుకోండి, అల్లుడిని పట్టుకుని ఏంటా మాటలు? నువ్వు నోరు పోయి. వీడికి పెళ్లి చేసి వీడితో నా బిడ్డని పంపిస్తానా? నాతో నీ బిడ్డను పంపకపోతే నా బిడ్డను తీసుకొని పోతా. నీ బిడ్డ గురించి నాకెందుకు, తీసుకెళ్ళు. నో రాజవతి. సరే, నీ బిడ్డను తీసుకెళ్తానని నా బిడ్డను తీసుకెళ్తానే. నీ బిడ్డ కడుపులో ఉన్నది నా బిడ్డే మామ. అయినా నేను పోను. ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి డేరా బాబా లాంటి కుర్రాడితో నా బిడ్డ పెళ్లి చేస్తా. ఓవర్ యాక్షన్ చేయకురా. ఓరి నా మగుడా, నీ కూతురు జీవితం తీరం లేకుండా పోతుంటే నీకు అటేడు తరాలు ఇటేడు తరాలు కావాలా? మర్యాదగా ఒప్పుకొని వాళ్ళిద్దరు పెళ్లి చేస్తావా, లేకపోతే నీ పీకలు అంటే చంపేయమంటావా? అబ్బా వదిలేయవే, ఒప్పుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.